నారాయణఖేడ్ నామినేషన్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందించడానికి రెడీగా ఉన్నారు. దుర్గారెడ్డి చెప్పండి, మనం చూస్తున్నాము లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి అయితే బరిలోకి దిగబోతున్నట్టు ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక సురేష్ కూడా పక్కకి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? संजय रेड्डी मरी अधिकार कार्यालय को भारी कांग्रेस सुरेश अदे विधि संजय रेड्डी एमएलए किस्तरेड्डी संजय रेड्डी सुरेश मजी एंपी वीरिदर मध्य टिकट चारा रोज अधिष्ठान चर्चा जरूरी मुझे सुरेश केटाइन वालमेन से इंत दाखिल मूर्व कम सुरेश संबंधी वालों सुरेश तरह अधिस्थान निर्णय मेरे को संजय डिक्लेर सुरेश कांग्रेस पार्टी पोटी तक मदत सुरेश मन सचार मरी का सब सुरेश संजय रिदर कल नामेन लेकिन सुरेश पोटी तक सैलैंटा वेस अवसर हुए अदे विधि अधिस्थान मत संजय रेड्डी उद्धव प्रयत्न चेसी खचिता मेरे वे इंडिपेडेंटा लेकिन पार्टी आलोचन नहीं गतम सर्दी सेवल मे सेवल नारायणखे निजर्ग में अभिवृद्धि कार्यक्रम कांग्रेस पार्टी तरफ यह कार्यक्रम अन्वेषण पशी पदे पदे अत संजय रेड्डी कुंड सुरेश गतम एंपी का पनचे अंत मुझे एमएलए पनचे नारायण शेट कांग्रेस पार्टी तरफ इवर मध्य ने संदिग्धा अधिस्थान क्लियर एमएलए की मरकर एंपी की क्लियर अवकाश क जैराबाद एंपी का सुरेश अवकाश कहर मध्य संदिग्धन अवकाश कमस्कार. రైట్, నారాయణఖేడ్ నామినేషన్స్ లో అయితే అనూహ్య పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ అయితే పోటీ నుంచి తప్పుకొని ఇక్కడ సంజీవ రెడ్డికి అయితే మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. టికెట్ కోసం ఇరువురు కూడా తీవ్రంగా పోటీ పడ్డారు. హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కునే టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటి నుంచి సురేష్ శెట్కర్ తప్పుకొని సంజీవ రెడ్డికి మద్దతు తెలిపారు. దీంతో సంజీవ రెడ్డి నారాయణఖేడ్ నుండి నామినేషన్ వేయడానికి కాసేపట్లో రెడీ అవుతున్నారు. सो कांग्रेस लास्ट मिनट अपडेट मनं चूस्तुन्नामु. నారాయణఖేడ్ నామినేషన్ లో అయితే అనూహ్యంగా పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అయితే అధిష్టానం ముందుగా సురేష్ శెట్కర్ పేరును ఇక్కడ పోటీ చేయడానికి నియమించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత సురేష్ శెట్కర్ అయితే తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆయన తప్పుకొని సంజీవ రెడ్డికి మద్దతు పలికారు. దీంతో టికెట్ కోసం ఇరువురు ముందు నుండి గట్టిగా పోటీ పడినా కూడా హైకమాండ్ సురేష్ శెట్కర్ కు టికెట్ కేటాయించిన సురేష్ శెట్కర్ తప్పుకోవడంతో ఇప్పుడు సంజీవ రెడ్డికి అయితే నామినేషన్ వేసే ఛాన్స్ వచ్చింది. సో చివరి నిమిషంలో నామినేషన్ చివరి రోజు ఒక బిగ్ అప్డేట్ అని అనుకోవచ్చు. ఫైనల్ గా సంజీవ రెడ్డి నారాయణఖేడ్ నుండి నామినేషన్ కు వేయడానికి సిద్ధమవుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ పోటీ నుంచి తప్పుకున్నారు. టికెట్ కోసం సంజీవ రెడ్డి సురేష్ శెట్కర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కు టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు.
చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ శెట్కర్ సంజీవ రెడ్డికి మద్దతు పలికారు. సంజీవ రెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ పోటీ నుంచి తప్పుకున్నారు. టికెట్ కోసం సంజీవ రెడ్డి సురేష్ శెట్కర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కు టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ శెట్కర్ సంజీవ రెడ్డికి మద్దతు పలికారు. సంజీవ రెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందించడానికి రెడీగా ఉన్నారు. దుర్గారెడ్డి చెప్పండి, మనం చూస్తున్నాము లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి అయితే బరిలోకి దిగిపోతున్నట్టు ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక సురేష్ కూడా పక్కకి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయంతో భారీగా కాంగ్రెస్ సైన్యంతో తరలి వెళ్తున్నారు సురేష్ శెట్టి గారు. అదేవిధంగా సంజీవ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చిత్తూరు నుంచి సంజీవ్ రెడ్డి, సురేష్ శెట్టి గారు మాజీ ఎంపీ, వీరిద్దరి మధ్య టికెట్ కోసం చాలా రోజుల నుంచి అధిష్టానం వద్ద చర్చలు జరిగినాయి. ముందుగా మాత్రం సురేష్ శెట్టి గారు కేటాయించడంతో వాళ్ళంతా కూడా నామినేషన్ చెట్టు ఇంతకు ముందు దాఖలు చేశారు. మూడు రోజుల క్రితం సురేష్ శెట్టి గారు సంబంధించిన వాళ్ళు, సురేష్ శెట్టి గారు కూడా ఆ తర్వాత అధిష్టాన నిర్ణయం మేరకు ఇవరు సంజయ్ డిక్లేర్ చేస్తూ సురేష్ శెట్టి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీని తప్పుకుంటారు, మద్దతు ఇస్తానని చెప్పి ఆ సురేష్ శెట్టి గారు చెప్పినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. మరి కాసేపట్లో సురేష్ శెట్టి గారు ఇదే సంజయ్ రెడ్డి ఇద్దరు కలిసి నామినేషన్ వేస్తారా, లేకుంటే సురేష్ శెట్టి గారు మాత్రమే పోటీ తప్పుకొని సైలెంట్ ఉంటారని చెప్పి కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అధిష్టానం మాత్రం సంజయ్ రెడ్డి ఉద్దగించే ప్రయత్నం చేసింది, ఖచ్చితంగా మీరు వద్దనుకుంటే నేను ఇండిపెండెంట్ చేస్తాను, లేకుంటే పార్టీ నుంచి మీరు ఆలోచన చేయండి, నేను గతంలో సర్ది చేసిన సేవలు, మీరు చేసిన సేవలు నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాలన్నీ కూడా అన్వేషణ చేసి ఒకసారి పరిశీలించాలని చెప్పి పదే పదేగా అతను సంజయ్ రెడ్డి కూడడంతో ఈ రోజు మాత్రం సురేష్ శెట్టి గారు గతంలో ఎంపీగా పనిచేశారు, అంతకుముందు మాత్రం ఎమ్మెల్యే కూడా పనిచేశారు నారాయణ శెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇరువురు మధ్య నెలకొన్న సందిగ్ధాన్ని కూడా అధిష్టానం క్లియర్ చేసి ఒకరు ఎమ్మెల్యేకి మరొకరికి ఎంపీకి క్లియర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జైరాబాద్ ఎంపీగా సురేష్ శెట్టి గారు నియమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు మధ్యలో కూడా నెలకొన్న సందిగ్ధం కూడా ఈ యొక్క నామినేషన్ తల్లి తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. రైట్, నారాయణ ఖేడ్ నామినేషన్స్ లో అయితే అనూహ్య పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ అయితే పోటీ నుంచి తప్పుకొని ఇక్కడ సంజీవ రెడ్డికి అయితే మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. టికెట్ కోసం ఇరువురు కూడా తీవ్రంగా పోటీ పడ్డారు. హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కునే టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి సురేష్ శెట్కర్ తప్పుకుని సంజీవ రెడ్డికి మద్దతు తెలిపారు. దీంతో సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ వేయడానికి కాసేపట్లో రెడీ అవుతున్నారు.
సో కాంగ్రెస్ లాస్ట్ మినిట్ అప్డేట్ ను మనం చూస్తున్నాము నారాయణ ఖేడ్ నామినేషన్ లో అయితే అనూహ్యంగా పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ అభ్యర్థిగా లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది అయితే అధిష్టానం ముందుగా సురేష్ శెట్కర్ పేరును ఇక్కడ పోటీ చేయడానికి నియమించినట్టు తెలుస్తోంది ఆ తర్వాత సురేష్ శెట్కర్ అయితే తప్పుకున్నట్టు తెలుస్తోంది ఆయన తప్పుకొని సంజీవ రెడ్డికి మద్దతు పలికారు దీంతో టికెట్ కోసం ఇరువురు ముందు నుండి గట్టిగా పోటీ పడినా కూడా హైకమాండ్ సురేష్ శెట్కర్ కు టికెట్ కేటాయించిన సురేష్ శెట్కర్ తప్పుకోవడంతో ఇప్పుడు సంజీవ రెడ్డికి అయితే నామినేషన్ వేసే ఛాన్స్ వచ్చింది సో చివరి నిమిషంలో నామినేషన్ చివరి రోజు ఒక బిగ్ అప్డేట్ అని అనుకోవచ్చు ఫైనల్ గా సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ కు వేయడానికి సిద్ధమవుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ పోటీ నుంచి తప్పుకున్నారు టికెట్ కోసం సంజీవ రెడ్డి సురేష్ శెట్కర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కు టికెట్ ను కేటాయించింది టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ శెట్కర్ సంజీవ రెడ్డికి మద్దతు పలికారు సంజీవ రెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ పోటీ నుంచి తప్పుకున్నారు టికెట్ కోసం సంజీవ రెడ్డి సురేష్ శెట్కర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కు టికెట్ ను కేటాయించింది టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ శెట్కర్ సంజీవ రెడ్డికి మద్దతు పలికారు సంజీవ రెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందించడానికి రెడీగా ఉన్నారు దుర్గారెడ్డి చెప్పండి మనం చూస్తున్నాము లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి అయితే బరిలోకి దిగబోతున్నట్టు ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం ఇక సురేష్ కూడా పక్కకి తప్పుకున్నట్టు తెలుస్తోంది దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మరి కాసేపట్లో నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయంతో భారీగా కాంగ్రెస్ తో తరలి వెళ్తున్నారు సురేష్ శెట్ గారు అదేవిధంగా సంజయ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చిత్తారెడ్డి కొంచెం సంజయ్ రెడ్డి సురేష్ శెట్ గారు మాజీ ఎంపీ వీరిద్దరి మధ్య టికెట్ కోసం చాలా రోజుల నుంచి అధిష్టానం వద్ద చర్చలు జరిగినాయి ముందుగా మాత్రం సురేష్ శెట్ గారు కేటాయించడంతో వాళ్ళంతా కూడా నామినేషన్ సెట్ ఇంతకుముందు దాఖలు చేశారు మూడు రోజుల క్రితం సురేష్ శెట్ గారు సంబంధించిన వాళ్ళు సురేష్ శెట్ గారు కూడా ఆ తర్వాత అధిష్టాన నిర్ణయం మేరకు ఇవి సంజయ్ డిక్లేర్ చేస్తూ సురేష్ శెట్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీని తప్పుకుంటారని మద్దతు ఇస్తానని చెప్పి ఆ సురేష్ శెట్కర్ చెప్పినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది మరి కాసేపట్లో సురేష్ శెట్కర్ ఇదే సంజయ్ రెడ్డి ఇద్దరు కలిసి నామినేషన్ వేస్తారా లేకుంటే సురేష్ శెట్కర్ మాత్రమే పోటీ తప్పుకొని సైలెంట్ ఉంటారని చెప్పి కూడా వేసేవలసిన అవసరం ఉంది అదేవిధంగా అధిష్టానం మాత్రం
సంజయ్ రెడ్డి ఉద్దేశించి ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా మీరు వద్దనుకుంటే నేను ఇండిపెండెంట్ చేస్తాను, లేకుంటే పార్టీ నుంచి మీరు ఆలోచన చేయండి. నేను గతంలో సంధి చేసిన సేవలు, మీరు చేసిన సేవలు ఆ నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాలన్నీ కూడా అన్వేషణ చేసి ఒకసారి పరిశీలించాలని చెప్పి పదే పదేగా అతను సంజయ్ రెడ్డి కుటుంబంతో ఈ రోజు మాత్రం సురేష్ చెప్పారు. గతంలో ఎంపీగా పనిచేశారు, అంతకు ముందు మాత్రం ఎమ్మెల్యే కూడా పనిచేశారు నారాయణ ఖేడ్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇరువురు మధ్య నెలకొన్న సందిగ్ధాన్ని కూడా అధిష్టానం క్లియర్ చేసి ఒకరు ఎమ్మెల్యేకి మరొకరు ఎంపీకి క్లియర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ జైరాబాద్ ఎంపీగా సురేష్ చెప్తారు నియమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు మధ్యలో కూడా నెలకొన్న సందిగ్ధం కూడా ఈ యొక్క నామినేషన్ తల్లి తెలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది. నమస్కారం. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. బయట నారాయణ ఖేడ్ నామినేషన్స్ లో అయితే అనూహ్య పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ షెట్కర్ అయితే పోటీ నుంచి తప్పుకొని ఇక్కడ సంజీవ రెడ్డికి అయితే మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. టికెట్ కోసం ఇరువురు కూడా తీవ్రంగా పోటీ పడ్డారు. హైకమాండ్ ముందు సురేష్ షెట్కర్ కునే టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి సురేష్ షెట్కర్ తప్పుకుని సంజీవ రెడ్డికి మద్దతు తెలిపారు. దీంతో సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ వేయడానికి కాసేపట్లో రెడీ అవుతున్నారు. సో కాంగ్రెస్ లాస్ట్ మినిట్ అప్డేట్ ను మనం చూస్తున్నాము. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అయితే అనూహ్యంగా పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అయితే అధిష్టానం ముందుగా సురేష్ షెట్కర్ పేరును ఇక్కడ పోటీ చేయడానికి నియమించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత సురేష్ షెట్కర్ అయితే తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆయన తప్పుకుని సంజీవ రెడ్డికి మద్దతు పలికారు. దీంతో టికెట్ కోసం ఇరువురు ముందు నుండి గట్టిగా పోటీ పడినా కూడా హైకమాండ్ సురేష్ షెట్కర్ కు టికెట్ కేటాయించిన సురేష్ షెట్కర్ తప్పుకోవడంతో ఇప్పుడు సంజీవ రెడ్డికి అయితే నామినేషన్ వేసే ఛాన్స్ వచ్చింది. సో చివరి నిమిషంలో నామినేషన్ చివరి రోజు ఒక బిగ్ అప్డేట్ అని అనుకోవచ్చు. ఫైనల్ గా సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ కు వేయడానికి సిద్ధమవుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ షెట్కర్ పోటీ నుంచి తప్పుకున్నారు. టికెట్ కోసం సంజీవ రెడ్డి సురేష్ షెట్కర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ షెట్కర్ కు టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ షెట్కర్ సంజీవ రెడ్డికి మద్దతు పలికారు. సంజీవ రెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ షెట్కర్ పోటీ నుంచి తప్పుకున్నారు. టికెట్ కోసం సంజీవ రెడ్డి సురేష్ షెట్కర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ షెట్కర్ కు టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ షెట్కర్ సంజీవ రెడ్డికి మద్దతు పలికారు. సంజీవ రెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు.
నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందించడానికి రెడీగా ఉన్నారు. దుర్గారెడ్డి చెప్పండి, మనం చూస్తున్నాము లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి అయితే బరిలోకి దిగబోతున్నట్టు ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక సురేష్ కూడా పక్కకు తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ రోజు 10 నిమిషాల కింద అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానము సంజీవ్ రెడ్డికి టికెట్ క్లియర్ చేయడంతో బీఫామ్ ఇవ్వడంతో మరి కాస్త సేపట్లో నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయంతో భారీగా కాంగ్రెస్ సీనియర్తో తరలి వెళ్తున్నారు సురేష్ శెట్టి గారు. అదేవిధంగా సంజీవ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కిష్టరెడ్డి కొంచెం సంజీవ్ రెడ్డి సురేష్ శెట్టి గారు మాజీ ఎంపీ వీరిద్దరి మధ్య టికెట్ కోసం చాలా రోజుల నుంచి అధిష్టానం వద్ద చర్చలు జరిగినాయి. ముందుగా మాత్రం సురేష్ శెట్టి గారు కేటాయించడంతో వాళ్ళంతా కూడా నామినేషన్ చెట్టు ఇంతకుముందు దాఖలు చేశారు. 3 రోజుల క్రితం సురేష్ శెట్టి గారికి సంబంధించిన వాళ్ళు సురేష్ శెట్టి గారు కూడా ఆ తర్వాత అధిష్టాన నిర్ణయం మేరకు ఇవరు సంజయ్ డిక్లేర్ చేయవచ్చు. సురేష్ శెట్టి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీని తప్పుకుంటారు మద్దతు ఇస్తానని చెప్పి ఆ సురేష్ శెట్టి గారు చెప్పినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. మరి కాసేపట్లో సురేష్ శెట్టి గారు ఇదే సంజయ్ రెడ్డి ఇద్దరు కలిసి నామినేషన్ వేస్తారా లేకుంటే సురేష్ శెట్టి గారు మాత్రమే పోటీ తప్పుకొని సైలెంట్ ఉంటారా అని చెప్పి కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అధిష్టానం మాత్రం సంజయ్ రెడ్డి ఉద్దగించే ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా మీరు వద్దనుకుంటే నేను ఇండిపెండెంట్ చేస్తాను లేకుంటే పార్టీ నుంచి మీరు ఆలోచన చేయండి, నేను గతంలో సర్ది చేసిన సేవలు మీరు చేసిన సేవలు ఆ నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాలన్నీ కూడా అన్వేషణ చేసి ఒకసారి పరిశీలించాలని చెప్పి పదే పదేగా అతను సంజయ్ రెడ్డి కూడడంతో ఈ రోజు మాత్రం సురేష్ శెట్టి గారు గతంలో ఎంపీగా పనిచేశారు, అంతకు ముందు మాత్రం ఎమ్మెల్యే కూడా పనిచేశారు నారాయణ శెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇరువురి మధ్య నెలకొన్న సందిగ్ధాన్ని కూడా అధిష్టానం క్లియర్ చేసి ఒకరు ఎమ్మెల్యేకి మరొకరు ఎంపీకి క్లియర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ జైరాబాద్ ఎంపీగా సురేష్ శెట్టి గారు నియమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్యలో కూడా నెలకొన్న సందిగ్ధం కూడా ఈ యొక్క నామినేషన్ తల్లి తెలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది. నమస్కారండి. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. బయట నారాయణ ఖేడ్ నామినేషన్స్ లో అయితే అనూహ్య పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్టికర్ అయితే పోటీ నుంచి తప్పుకొని ఇక్కడ సంజీవ రెడ్డికి అయితే మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. టికెట్ కోసం ఇరువురు కూడా తీవ్రంగా పోటీ పడ్డారు. హైకమాండ్ ముందు సురేష్ శెట్టికర్ కునే టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి సురేష్ శెట్టికర్ తప్పుకుని సంజీవ రెడ్డికి మద్దతు తెలిపారు. దీంతో సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ వేయడానికి కాసేపట్లో రెడీ అవుతున్నారు. సో కాంగ్రెస్ లాస్ట్ మినిట్ అప్డేట్ ను మనం చూస్తున్నాము. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అయితే అనూహ్యంగా పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అయితే అధిష్టానం ముందుగా సురేష్ శెట్టికర్ పేరును ఇక్కడ పోటీ చేయడానికి నియమించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత సురేష్ శెట్టికర్ అయితే తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆయన తప్పుకుని సంజీవ రెడ్డికి మద్దతు పలికారు. దీంతో టికెట్ కోసం ఇరువురు ముందు నుండి గట్టిగా పోటీ పడినా కూడా హైకమాండ్ సురేష్ శెట్టికర్ కు టికెట్ కేటాయించిన సురేష్ శెట్టికర్ తప్పుకోవడంతో ఇప్పుడు సంజీవ రెడ్డికి అయితే నామినేషన్ వేసే ఛాన్స్ వచ్చింది. సో చివరి నిమిషంలో నామినేషన్ చివరి రోజు ఒక బిగ్ అప్డేట్ అని అనుకోవచ్చు. ఫైనల్ గా సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ కు వేయడానికి సిద్ధమవుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్టికర్ పోటీ నుంచి తప్పుకున్నారు. టికెట్ కోసం సంజీవ రెడ్డి సురేష్ శెట్టికర్ తీవ్రంగా పోటీ పడగా
హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కు టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ శెట్కర్ సంజీవ రెడ్డికి మద్దతు పలికారు. సంజీవ రెడ్డి కాసేపట్లో నామినేషన్ ను వేయబోతున్నారు. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ పోటీ నుంచి తప్పుకున్నారు. టికెట్ కోసం సంజీవ రెడ్డి సురేష్ శెట్కర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కు టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ శెట్కర్ సంజీవ రెడ్డికి మద్దతు పలికారు. సంజీవ రెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందించడానికి రెడీగా ఉన్నారు. దుర్గారెడ్డి చెప్పండి, మనం చూస్తున్నాము లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి అయితే బరిలోకి దిగబోతున్నట్టు ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక సురేష్ కూడా పక్కకి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ రోజు 10 నిమిషాల కింద అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం సంజయ్ రెడ్డికి టికెట్ క్లియర్ చేయడంతో, బీఫామ్ ఇవ్వడంతో మరి కాసేపట్లో నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయంతో భారీగా కాంగ్రెస్ తో తరలి వెళ్తున్నారు. సురేష్ శెట్టి గారు, అదేవిధంగా సంజయ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చిత్తండి సంజయ్ రెడ్డి, సురేష్ శెట్టి గారు మాజీ ఎంపీ, వీరిద్దరి మధ్య టికెట్ కోసం చాలా రోజుల నుంచి అధిష్టానం వద్ద చర్చలు జరిగినాయి. ముందుగా మాత్రం సురేష్ శెట్టి గారు కేటాయించడంతో వాళ్ళంతా కూడా నామినేషన్ సెట్ ఇంతకు ముందు దాఖలు చేశారు. 3 రోజుల క్రితం సురేష్ శెట్టి గారు సంబంధించిన వాళ్ళు, సురేష్ శెట్టి గారు కూడా ఆ తర్వాత అధిష్టాన నిర్ణయం మేరకు ఇవి సంజయ్ డిక్లేర్ చేస్తూ సురేష్ శెట్టి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీని తప్పుకుంటారని మద్దతు ఇస్తానని చెప్పి ఆ సురేష్ శెట్టి గారు చెప్పినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. మరి కాసేపట్లో సురేష్ శెట్టి గారు ఇదే సంజయ్ రెడ్డి ఇద్దరు కలిసి నామినేషన్ వేస్తారా, లేకుంటే సురేష్ శెట్టి గారు మాత్రమే పోటీ తప్పుకొని సైలెంట్ ఉంటారని చెప్పి కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అధిష్టానం మాత్రం సంజయ్ రెడ్డి ఉద్దగించే ప్రయత్నం చేసింది, ఖచ్చితంగా మీరు వద్దనుకుంటే నేను ఇండిపెండెంట్ చేస్తాను, లేకుంటే పార్టీ నుంచి మీరు ఆలోచన చేయండి, నేను గతంలో సర్ది చేసిన సేవలు, మీరు చేసిన సేవలు నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాలన్నీ కూడా అన్వేషణ చేసి ఒకసారి పరిశీలించాలని చెప్పి పదే పదేగా అతను సంజయ్ రెడ్డి కూడడంతో ఈ రోజు మాత్రం సురేష్ శెట్టి గారు గతంలో ఎంపీగా పనిచేశారు, అంతకుముందు మాత్రం ఎమ్మెల్యే కూడా పనిచేశారు నారాయణ శెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇరువురి మధ్య నెలకొన్న సందిగ్ధాలు కూడా అధిష్టానం క్లియర్ చేసి ఒకరు ఎమ్మెల్యేకి మరొకరికి ఎంపీకి క్లియర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జైరాబాద్ ఎంపీగా సురేష్ శెట్టి గారు నియమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్యలో కూడా నెలకొన్న సందిగ్ధం కూడా ఈ యొక్క నామినేషన్ తల్లి తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. నమస్కారం. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. రైట్, నారాయణ ఖేడ్ నామినేషన్స్ లో అయితే అనూహ్య పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ అయితే పోటీ నుంచి తప్పుకొని ఇక్కడ సంజీవ రెడ్డికి అయితే మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. టికెట్ కోసం ఇరువురు కూడా తీవ్రంగా పోటీ పడ్డారు. హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కునే టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి సురేష్ శెట్కర్ తప్పుకుని సంజీవ రెడ్డికి మద్దతు తెలిపారు. దీంతో సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ వేయడానికి కాసేపట్లో రెడీ అవుతున్నారు.
సో కాంగ్రెస్ లాస్ట్ మినిట్ అప్డేట్ ను మనం చూస్తున్నాము నారాయణ ఖేడ్ నామినేషన్ లో అయితే అనూహ్యంగా పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ అభ్యర్థిగా లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది అయితే అధిష్టానం ముందుగా సురేష్ శెట్కర్ పేరును ఇక్కడ పోటీ చేయడానికి నియమించినట్టు తెలుస్తోంది ఆ తర్వాత సురేష్ శెట్కర్ అయితే తప్పుకున్నట్టు తెలుస్తోంది ఆయన తప్పుకొని సంజీవ రెడ్డికి మద్దతు పలికారు దీంతో టికెట్ కోసం ఇరువురు ముందు నుండి గట్టిగా పోటీ పడినా కూడా హైకమాండ్ సురేష్ శెట్కర్ కు టికెట్ కేటాయించిన సురేష్ శెట్కర్ తప్పుకోవడంతో ఇప్పుడు సంజీవ రెడ్డికి అయితే నామినేషన్ వేసే ఛాన్స్ వచ్చింది సో చివరి నిమిషంలో నామినేషన్ చివరి రోజు ఒక బిగ్ అప్డేట్ అని అనుకోవచ్చు ఫైనల్ గా సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ కు వేయడానికి సిద్ధమవుతున్నారు ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ పోటీ నుంచి తప్పుకున్నారు టికెట్ కోసం సంజీవ రెడ్డి సురేష్ శెట్కర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కు టికెట్ ను కేటాయించింది టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ ల చివరి రోజు దాకా పోరాడారు చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ శెట్కర్ సంజీవ రెడ్డికి మద్దతు పలికారు సంజీవ రెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ పోటీ నుంచి తప్పుకున్నారు టికెట్ కోసం సంజీవ రెడ్డి సురేష్ శెట్కర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కు టికెట్ ను కేటాయించింది టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ ల చివరి రోజు దాకా పోరాడారు చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ శెట్కర్ సంజీవ రెడ్డికి మద్దతు పలికారు సంజీవ రెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందించడానికి రెడీగా ఉన్నారు దుర్గారెడ్డి చెప్పండి మనం చూస్తున్నాము లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి అయితే బరిలోకి దిగబోతున్నట్టు ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం ఇక సురేష్ కూడా పక్కకి తప్పుకున్నట్టు తెలుస్తోంది దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మరి కాసేపట్లో నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయంతో భారీగా కాంగ్రెస్ తో తరలి వెళ్తున్నారు సురేష్ శెట్ గారు అదేవిధంగా సంజీవ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చిత్తండి కొంచెం సంజీవ రెడ్డి సురేష్ శెట్ గారు మాజీ ఎంపీ వీరిద్దరి మధ్య టికెట్ కోసం చాలా రోజుల నుంచి అధిష్టానం వద్ద చర్చలు జరిగినాయి ముందుగా మాత్రం సురేష్ శెట్ గారు కేటాయించడం తోటి వాళ్ళంతా కూడా నామినేషన్ చెట్టు ఇంతకుముందు దాఖలు చేశారు మూడు రోజుల క్రితం సురేష్ శెట్ గారు సంబంధించిన వాళ్ళు సురేష్ శెట్ గారు కూడా ఆ తర్వాత అధిష్టాన నిర్ణయం మేరకు ఇవ్వరు సంజయ్ డిక్లేర్ చేస్తూ సురేష్ శెట్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీని తప్పుకుంటారు మద్దతు ఇస్తానని చెప్పి ఆ సురేష్ శెట్కర్ చెప్పినట్లుగా మనకు సమాచారం అయితే అందుతుంది మరి కాసేపట్లో సురేష్ శెట్కర్ ఇదే సంజయ్ రెడ్డి ఇద్దరు కలిసి నామినేషన్ వేస్తారా లేకుంటే సురేష్ శెట్కర్ మాత్రమే పోటీ తప్పుకొని సైలెంట్ ఉంటారని చెప్పి కూడా వేసేవలసిన అవసరం ఉంది అదేవిధంగా అధిష్టానం మాత్రం సంజయ్ రెడ్డి ఉద్దగించే ప్రయత్నం చేసింది ఖచ్చితంగా మీరు వద్దనుకుంటే నేను ఇండిపెండెంట్ చేస్తాను లేకుంటే పార్టీ నుంచి మీరు ఆలోచన చేయండి నేను గతంలో సర్ది చేసిన సేవలు మీరు చేసిన సేవలు ఆ నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తరఫున
कार्यक्रम अन्वेषण परशी पदे पदेगा अतन संजय रेड्डी कुटोजुन सुरेश गतमी पाचे अंत मुझे एमएलए पाचे नारायण शेट कांग्रेस पार्टी तरफ इवर मध्य ने संदिग्ध अधिष्ठान क्लियर एमएलए की मरकर एंपी की क्लियर अवकाश जैराबाद एंपी सुरेश शेट्टी अवकाश कहर मध्य ने संदिग्ध नामेशन अवकाश कमस्कार राइट थैंक यू दुर्गा रेड्डी। రైట్ నారాయణ ఖేడ్ నామినేషన్స్ లో అయితే అనూహ్య పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు। లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది। అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ అయితే పోటి నుంచి తప్పుకొని ఇక్కడ సంజీవ రెడ్డికి అయితే మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది। టికెట్ కోసం ఇరువురు కూడా తీవ్రంగా పోటీ పడ్డారు। హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కునే టికెట్ ను కేటాయించింది। టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు। చివరి నిమిషంలో పోటి నుంచి సురేష్ శెట్కర్ తప్పుకొని సంజీవ రెడ్డికి మద్దతు తెలిపారు। దీంతో సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ వేయడానికి కాసేపట్లో రెడీ అవుతున్నారు। सो कांग्रेस लास्ट मिनट अपडेट मन चूस्तुन्नामो नारायण खेड नॉमिनेशन अनूह्यंगा परिणामं चोटु चेसुकुंदे। कांग्रेस अभ्यर्थिगा लास्ट मिनट संजीव रेड्डी बरिलोकि दिगबोतुन्नट्टु तेलुस्तोंदि। अयिते अधिष्ठानं मुंदुगा सुरेश शेट्कर पेरुनु इक्कड पोटी चेयडानिकि नियमिंचिनट्टु तेलुस्तोंदि। आ तर्वात सुरेश शेट्कर अयिते తప్పుకున్నట్టు తెలుస్తోంది। ఆయన తప్పుకొని సంజీవ రెడ్డికి మద్దతు పలికారు। దీంతో టికెట్ కోసం ఇరువురు ముందు నుండి గట్టిగా పోటీ పడినా కూడా హైకమాండ్ సురేష్ శెట్కర్ కు టికెట్ కేటాయించిన సురేష్ శెట్కర్ తప్పుకోవడంతో ఇప్పుడు సంజీవ రెడ్డికి అయితే నామినేషన్ వేసే ఛాన్స్ వచ్చింది। సో చివరి నిమిషంలో నామినేషన్ చివరి రోజు ఒక బిగ్ అప్డేట్ అని అనుకోవచ్చు। ఫైనల్ గా సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ కు వేయడానికి సిద్ధమవుతున్నారు। ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం। నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది। కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు। అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ పోటి నుంచి తప్పుకున్నారు। టికెట్ కోసం సంజీవ రెడ్డి సురేష్ శెట్కర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కు టికెట్ ను కేటాయించింది। టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు। చివరి నిమిషంలో పోటి నుంచి తప్పుకున్న సురేష్ శెట్కర్ సంజీవ రెడ్డికి మద్దతు పలికారు। సంజీవ రెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు। నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది। కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు। అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ పోటి నుంచి తప్పుకున్నారు। టికెట్ కోసం సంజీవ రెడ్డి సురేష్ శెట్కర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కు టికెట్ ను కేటాయించింది। టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు। చివరి నిమిషంలో పోటి నుంచి తప్పుకున్న సురేష్ శెట్కర్ సంజీవ రెడ్డికి మద్దతు పలికారు। సంజీవ రెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు।
నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందించడానికి రెడీగా ఉన్నారు. దుర్గారెడ్డి చెప్పండి, మనం చూస్తున్నాము లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి అయితే బరిలోకి దిగబోతున్నట్టు ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక సురేష్ కూడా పక్కకి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? संजय रेड्डी की टिकट रिटर्निंग अधिकारी कार्यालय तो भारी कांग्रेस तरली सुरेश शेट्टी अदे विधि संजय रेड्डी माजी एमएलए किस्तरे संजय रेड्डी सुरेश शेट्टी माजी एंपी वीरिद्दर मध्य टिकट चारा रोज अधिष्ठान चर्चल जरिगिनायि. ముందుగా మాత్రం సురేష్ శెట్టి గారు కేటాయించడంతో వాళ్ళంతా కూడా నామినేషన్ చెట్టు ఇంతకుముందు దాఖలు చేశారు. మూడు రోజుల క్రితం సురేష్ శెట్టి గారికి సంబంధించిన వాళ్ళు సురేష్ శెట్టి గారు కూడా ఆ తర్వాత అధిష్టాన నిర్ణయం మేరకు ఇవరు సంజయ్ డిక్లేర్ చేస్తూ సురేష్ శెట్టి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీని తప్పుకుంటారని మద్దతు ఇస్తానని చెప్పి ఆ సురేష్ శెట్టి గారు చెప్పినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. మరి కాసేపట్లో సురేష్ శెట్టి గారు ఇదే సంజయ్ రెడ్డి ఇద్దరు కలిసి నామినేషన్ వేస్తారా లేకుంటే సురేష్ శెట్టి గారు మాత్రమే పోటీ తప్పుకొని సైలెంట్ ఉంటారని చెప్పి కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అధిష్టానం మాత్రం సంజయ్ రెడ్డి ఉద్యోగించే ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా మీరు వద్దనుకుంటే నేను ఇండిపెండెంట్ చేస్తాను లేకుంటే పార్టీ నుంచి మీరు ఆలోచన చేయండి. నేను గతంలో సర్ది చేసిన సేవలు మీరు చేసిన సేవలు ఆ నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాలన్నీ కూడా అన్వేషణ చేసి ఒకసారి పరిశీలించాలని చెప్పి పదే పదేగా అతను సంజయ్ రెడ్డి కూడడంతో ఈ రోజు మాత్రం సురేష్ చెప్పారు గతంలో ఎంపీగా పనిచేశారు అంతకు ముందు మాత్రం ఎమ్మెల్యే కూడా పనిచేశారు నారాయణ శెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇరువురు మధ్య నెలకొన్న సందిగ్ధాన్ని కూడా అధిష్టానం క్లియర్ చేసి ఒకరు ఎమ్మెల్యేకి మరొకరు ఎంపీకి క్లియర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ జైరాబాద్ ఎంపీగా సురేష్ శెట్టి గారు నియమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్యలో కూడా నెలకొన్న సందిగ్ధం కూడా ఈ యొక్క నామినేషన్ తల్లి తెలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది. నమస్కారండి. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. బయట నారాయణ ఖేడ్ నామినేషన్స్ లో అయితే అనూహ్య పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్టికర్ అయితే పోటీ నుంచి తప్పుకొని ఇక్కడ సంజీవ రెడ్డికి అయితే మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. టికెట్ కోసం ఇరువురు కూడా తీవ్రంగా పోటీ పడ్డారు. హైకమాండ్ ముందు సురేష్ శెట్టికర్కునే టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి సురేష్ శెట్టికర్ తప్పుకొని సంజీవ రెడ్డికి మద్దతు తెలిపారు. దీంతో సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ వేయడానికి కాసేపట్లో రెడీ అవుతున్నారు. సో కాంగ్రెస్ లాస్ట్ మినిట్ అప్డేట్ ను మనం చూస్తున్నాము. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అయితే అనూహ్యంగా పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అయితే అధిష్టానం ముందుగా సురేష్ శెట్టికర్ పేరును ఇక్కడ పోటీ చేయడానికి నియమించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత సురేష్ శెట్టికర్ అయితే తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆయన తప్పుకొని సంజీవ రెడ్డికి మద్దతు పలికారు. దీంతో టికెట్ కోసం ఇరువురు ముందు నుండి గట్టిగా పోటీ పడినా కూడా హైకమాండ్ సురేష్ శెట్టికర్ కు టికెట్ కేటాయించిన సురేష్ శెట్టికర్ తప్పుకోవడంతో ఇప్పుడు సంజీవ రెడ్డికి అయితే నామినేషన్ వేసే ఛాన్స్ వచ్చింది. సో చివరి నిమిషంలో నామినేషన్ చివరి రోజు ఒక బిగ్ అప్డేట్ అని అనుకోవచ్చు. ఫైనల్ గా సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ కు వేయడానికి సిద్ధమవుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్టికర్ పోటీ నుంచి తప్పుకున్నారు. టికెట్ కోసం సంజీవ రెడ్డి సురేష్ శెట్టికర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ శెట్టికర్ కు టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ శెట్టికర్
సంజీవ రెడ్డికి మద్దతు పలికారు. సంజీవ రెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ షెట్కర్ పోటీ నుంచి తప్పుకున్నారు. టికెట్ కోసం సంజీవ రెడ్డి సురేష్ షెట్కర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ షెట్కర్ కు టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ షెట్కర్ సంజీవ రెడ్డికి మద్దతు పలికారు. సంజీవ రెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందించడానికి రెడీగా ఉన్నారు. దుర్గారెడ్డి చెప్పండి, మనం చూస్తున్నాము లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి అయితే బరిలోకి దిగబోతున్నట్టు ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక సురేష్ కూడా పక్కకి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయంతో భారీగా కాంగ్రెస్ తో తరలి వెళ్తున్నారు సురేష్ రెడ్డి గారు. అదేవిధంగా సంజీవ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చిత్తరెడ్డి గురించి సంజీవ్ రెడ్డి, సురేష్ రెడ్డి గారు మాజీ ఎంపీ, వీరిద్దరి మధ్య టికెట్ కోసం చాలా రోజుల నుంచి అధిష్టానం వద్ద చర్చలు జరిగినాయి. ముందుగా మాత్రం సురేష్ రెడ్డి గారు కేటాయించడంతో వాళ్ళంతా కూడా నామినేషన్ చెట్టు ఇంతకు ముందు దాఖలు చేశారు. 3 రోజుల క్రితం సురేష్ రెడ్డి గారు సంబంధించిన వాళ్ళు, సురేష్ రెడ్డి గారు కూడా ఆ తర్వాత అధిష్టాన నిర్ణయం మేరకు ఇవ్వరు సంజయ్ డిక్లేర్ చేస్తూ సురేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీని తప్పుకుంటారు, మద్దతు ఇస్తారని చెప్పి ఆ సురేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. మరి కాసేపట్లో సురేష్ రెడ్డి గారు ఇదే సంజయ్ రెడ్డి ఇద్దరు కలిసి నామినేషన్ వేస్తారా లేకుంటే సురేష్ రెడ్డి గారు మాత్రమే పోటీ తప్పుకొని సైలెంట్ ఉంటారని చెప్పి కూడా వేసేవలసిన అవసరం ఉంది. అదేవిధంగా అధిష్టానం మాత్రం సంజయ్ రెడ్డి ఉద్దగించే ప్రయత్నం చేసింది, ఖచ్చితంగా మీరు వద్దనుకుంటే నేను ఇండిపెండెంట్ చేస్తాను లేకుంటే పార్టీ నుంచి మీరు ఆలోచన చేయండి, నేను గతంలో సర్ది చేసిన సేవలు మీరు చేసిన సేవలు నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాలన్నీ కూడా అన్వేషణ చేసి ఒకసారి పరిశీలించాలని చెప్పి పదే పదేగా అతను సంజయ్ రెడ్డి కూడంతో ఈ రోజు మాత్రం సురేష్ రెడ్డి గారు గతంలో ఎంపీగా పనిచేశారు, అంతకుముందు మాత్రం ఎమ్మెల్యే కూడా పనిచేశారు నారాయణ ఖేడ్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇరువురు మధ్య నెలకొన్న సందిగ్ధాన్ని కూడా అధిష్టానం క్లియర్ చేసి ఒకరు ఎమ్మెల్యేకి మరొకరు ఎంపీకి క్లియర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జైరాబాద్ ఎంపీగా సురేష్ రెడ్డి గారు నియమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు మధ్యలో కూడా నెలకొన్న సందిగ్ధం కూడా ఈ యొక్క నామినేషన్ తల్లి తెలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది. నమస్కారం. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. రైట్, నారాయణ ఖేడ్ నామినేషన్స్ లో అయితే అనూహ్య పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ షెట్కర్ అయితే పోటీ నుంచి తప్పుకొని ఇక్కడ సంజీవ రెడ్డికి అయితే మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. టికెట్ కోసం ఇరువురు కూడా తీవ్రంగా పోటీ పడ్డారు. హైకమాండ్ ముందు సురేష్ షెట్కర్ కునే టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి సురేష్ షెట్కర్ తప్పుకుని సంజీవ రెడ్డికి మద్దతు తెలిపారు. దీంతో సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ వేయడానికి కాసేపట్లో రెడీ అవుతున్నారు.
सो कांग्रेस लास्ट मिनट अपडेट नु मनं चूस्तुन्नामो नारायण खेड नॉमिनेशन लो अयिते अनूह्यंगा परिणामं चोटु चेसुकुंदे कांग्रेस अभ्यर्थिगा लास्ट मिनट लो संजीव रेड्डी बरिलोकि दिगबोतुन्नट्टु तेलुस्तोंदि अयिते अधिष्ठानं मुंदुगा सुरेश शेट्कर पेरुनु ఇక్కడ పోటీ చేయడానికి నియమించినట్టు తెలుస్తోంది ఆ తర్వాత సురేష్ శెట్కర్ అయితే తప్పుకున్నట్టు తెలుస్తోంది ఆయన తప్పుకొని సంజీవ రెడ్డికి మద్దతు పలికారు దీంతో టికెట్ కోసం ఇరువురు ముందు నుండి గట్టిగా పోటీ పడినా కూడా హైకమాండ్ సురేష్ శెట్కర్ కు టికెట్ కేటాయించిన సురేష్ శెట్కర్ తప్పుకోవడంతో ఇప్పుడు సంజీవ రెడ్డికి అయితే నామినేషన్ వేసే ఛాన్స్ వచ్చింది సో చివరి నిమిషంలో నామినేషన్ చివరి రోజు ఒక బిగ్ అప్డేట్ అని అనుకోవచ్చు ఫైనల్ గా సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ కు వేయడానికి సిద్ధమవుతున్నారు ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ పోటీ నుంచి తప్పుకున్నారు టికెట్ కోసం సంజీవ రెడ్డి సురేష్ శెట్కర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కు టికెట్ ను కేటాయించింది టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ ల చివరి రోజు దాకా పోరాడారు చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ శెట్కర్ సంజీవ రెడ్డికి మద్దతు పలికారు సంజీవ రెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ పోటీ నుంచి తప్పుకున్నారు టికెట్ కోసం సంజీవ రెడ్డి సురేష్ శెట్కర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కు టికెట్ ను కేటాయించింది టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ ల చివరి రోజు దాకా పోరాడారు చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ శెట్కర్ సంజీవ రెడ్డికి మద్దతు పలికారు సంజీవ రెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందించడానికి రెడీగా ఉన్నారు దుర్గారెడ్డి చెప్పండి మనం చూస్తున్నాము లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి అయితే బరిలోకి దిగబోతున్నట్టు ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం ఇక సురేష్ కూడా పక్కకి తప్పుకున్నట్టు తెలుస్తోంది దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మరి కాసేపట్లో నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయంతో భారీగా కాంగ్రెస్ సీనియర్స్తో తరలివెళ్తున్నారు సురేష్ శెట్టి గారు అదేవిధంగా సంజయ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చిత్తండి కొంచెం సంజయ్ రెడ్డి సురేష్ శెట్టి గారు మాజీ ఎంపీ వీరిద్దరి మధ్య టికెట్ కోసం చాలా రోజుల నుంచి అధిష్టానం వద్ద చర్చలు జరిగినాయి ముందుగా మాత్రం సురేష్ శెట్టి గారు కేటాయించడంతో వాళ్ళంతా కూడా నామినేషన్ చెట్టు ఇంతకుముందు దాఖలు చేశారు మూడు రోజుల క్రితం సురేష్ శెట్టి గారు సంబంధించిన వాళ్ళు సురేష్ శెట్టి గారు కూడా ఆ తర్వాత అధిష్టాన నిర్ణయం మేరకు ఇవ్వరు సంజయ్ డిక్లేర్ చేస్తూ సురేష్ శెట్టి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీని తప్పుకుంటారు మద్దతు ఇస్తానని చెప్పి ఆ సురేష్ శెట్టి గారు చెప్పినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది మరి కాసేపట్లో సురేష్ శెట్టి గారు విధంగా సంజయ్ రెడ్డి ఇద్దరు కలిసి నామినేషన్ వేస్తారా లేకుంటే సురేష్ శెట్టి గారు మాత్రమే పోటీ తప్పుకొని సైలెంట్ ఉంటారని చెప్పి కూడా వేసేవలసిన అవసరం ఉంది అదేవిధంగా అధిష్టానం మాత్రం
సంజయ్ రెడ్డి ఉద్దేశించిన ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా మీరు వద్దనుకుంటే నేను ఇండిపెండెంట్ చేస్తాను, లేకుంటే పార్టీ నుంచి మీరు ఆలోచన చేయండి. నేను గతంలో సర్ది చేసిన సేవలు, మీరు చేసిన సేవలు నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాలన్నీ కూడా అన్వేషణ చేసి ఒకసారి పరిశీలించాలని చెప్పి పదే పదేగా అతను సంజయ్ రెడ్డి కుటుంబంతో ఈ రోజు మాత్రం సురేష్ శెట్టి గారు గతంలో ఎంపీగా పనిచేశారు, అంతకు ముందు మాత్రం ఎమ్మెల్యే కూడా పనిచేశారు నారాయణ శెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇరువురు మధ్య నెలకొన్న సందిగ్ధాన్ని కూడా అధిష్టానం క్లియర్ చేసి ఒకరు ఎమ్మెల్యేకి మరొకరు ఎంపీకి క్లియర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ జైరాబాద్ ఎంపీగా సురేష్ శెట్టి గారు నియమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు మధ్యలో కూడా నెలకొన్న సందిగ్ధం కూడా ఈ యొక్క నామినేషన్ తల్లి తెలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది. నమస్కారం. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. రైట్, నారాయణ ఖేడ్ నామినేషన్స్ లో అయితే అనూహ్య పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవరెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ అయితే పోటీ నుంచి తప్పుకొని ఇక్కడ సంజీవరెడ్డికి అయితే మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. టికెట్ కోసం ఇరువురు కూడా తీవ్రంగా పోటీ పడ్డారు. హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కునే టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవరెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి సురేష్ శెట్కర్ తప్పుకుని సంజీవరెడ్డికి మద్దతు తెలిపారు. దీంతో సంజీవరెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ వేయడానికి కాసేపట్లో రెడీ అవుతున్నారు. సో కాంగ్రెస్ లాస్ట్ మినిట్ అప్డేట్ ను మనం చూస్తున్నాము. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అయితే అనూహ్యంగా పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా లాస్ట్ మినిట్ లో సంజీవరెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అయితే అధిష్టానం ముందుగా సురేష్ శెట్కర్ పేరును ఇక్కడ పోటీ చేయడానికి నియమించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత సురేష్ శెట్కర్ అయితే తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆయన తప్పుకుని సంజీవరెడ్డికి మద్దతు పలికారు. దీంతో టికెట్ కోసం ఇరువురు ముందు నుండి గట్టిగా పోటీ పడినా కూడా హైకమాండ్ సురేష్ శెట్కర్ కు టికెట్ కేటాయించిన సురేష్ శెట్కర్ తప్పుకోవడంతో ఇప్పుడు సంజీవరెడ్డికి అయితే నామినేషన్ వేసే ఛాన్స్ వచ్చింది. సో చివరి నిమిషంలో నామినేషన్ చివరి రోజు ఒక బిగ్ అప్డేట్ అని అనుకోవచ్చు. ఫైనల్ గా సంజీవరెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ కు వేయడానికి సిద్ధమవుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవరెడ్డి బరిలోకి దిగారు. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ పోటీ నుంచి తప్పుకున్నారు. టికెట్ కోసం సంజీవరెడ్డి సురేష్ శెట్కర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కు టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవరెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ శెట్కర్ సంజీవరెడ్డికి మద్దతు పలికారు. సంజీవరెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవరెడ్డి బరిలోకి దిగారు. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ పోటీ నుంచి తప్పుకున్నారు. టికెట్ కోసం సంజీవరెడ్డి సురేష్ శెట్కర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కు టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవరెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ శెట్కర్ సంజీవరెడ్డికి మద్దతు పలికారు. సంజీవరెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు.
నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందించడానికి రెడీగా ఉన్నారు. దుర్గారెడ్డి చెప్పండి, మనం చూస్తున్నాము లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి అయితే బరిలోకి దిగబోతున్నట్టు ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక సురేష్ కూడా పక్కకి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ రోజు 10 నిమిషాల కింద అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానము సంజీవ్ రెడ్డికి టికెట్ క్లియర్ చేయడంతో, బీఫామ్ ఇవ్వడంతో, మరి కాసేపట్లో నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయంతో భారీగా కాంగ్రెస్ తో తరలి వెళ్తున్నారు. సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా సంజీవ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కిస్తారెడ్డి తెలుసు, సంజీవ్ రెడ్డి సురేష్ రెడ్డి గారు మాజీ ఎంపీ, వీరిద్దరి మధ్య టికెట్ కోసం చాలా రోజుల నుంచి అధిష్టానం వద్ద చర్చలు జరిగినాయి. ముందుగా మాత్రం సురేష్ రెడ్డి గారు కేటాయించడంతో వాళ్ళంతా కూడా నామినేషన్ సెట్ ఇంతకు ముందే దాఖలు చేశారు. 3 రోజుల క్రితం సురేష్ రెడ్డి గారు సంబంధించిన వాళ్ళు, సురేష్ రెడ్డి గారు కూడా ఆ తర్వాత అధిష్టాన నిర్ణయం మేరకు ఇవరు సంజయ్ డిక్లేర్ చేస్తూ సురేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీని తప్పుకుంటారు, మద్దతు ఇస్తానని చెప్పి ఆ సురేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. మరి కాసేపట్లో సురేష్ రెడ్డి గారు ఇదే సంజయ్ రెడ్డి ఇద్దరు కలిసి నామినేషన్ వేస్తారా, లేకుంటే సురేష్ రెడ్డి గారు మాత్రమే పోటీ తప్పుకొని సైలెంట్ ఉంటారని చెప్పి కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అధిష్టానం మాత్రం సంజయ్ రెడ్డి ఉద్దగించే ప్రయత్నం చేసింది, ఖచ్చితంగా మీరు వద్దనుకుంటే నేను ఇండిపెండెంట్ చేస్తాను, లేకుంటే పార్టీ నుంచి మీరు ఆలోచన చేయండి, నేను గతంలో సర్ది చేసిన సేవలు, మీరు చేసిన సేవలు నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాలన్నీ కూడా అన్వేషణ చేసి ఒకసారి పరిశీలించాలని చెప్పి పదే పదేగా అతను సంజయ్ రెడ్డి కూడడంతో ఈ రోజు మాత్రం సురేష్ రెడ్డి గారు గతంలో ఎంపీగా పనిచేశారు, అంతకుముందు మాత్రం ఎమ్మెల్యే కూడా పనిచేశారు నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇరువురు మధ్య నెలకొన్న సందిగ్ధాన్ని కూడా అధిష్టానం క్లియర్ చేసి ఒకరు ఎమ్మెల్యేకి మరొకరికి ఎంపీకి క్లియర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జైరాబాద్ ఎంపీగా సురేష్ రెడ్డి గారు నియమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు మధ్యలో కూడా నెలకొన్న సందిగ్ధం కూడా ఈ యొక్క నామినేషన్ తల్లి తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. నమస్కారం. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. బయట నారాయణ ఖేడ్ నామినేషన్స్ లో అయితే అనూహ్య పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ షెట్కర్ అయితే పోటీ నుంచి తప్పుకొని ఇక్కడ సంజీవ రెడ్డికి అయితే మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. టికెట్ కోసం ఇరువురు కూడా తీవ్రంగా పోటీ పడ్డారు. హైకమాండ్ ముందు సురేష్ షెట్కర్ కునే టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి సురేష్ షెట్కర్ తప్పుకుని సంజీవ రెడ్డికి మద్దతు తెలిపారు. దీంతో సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ వేయడానికి కాసేపట్లో రెడీ అవుతున్నారు. సో కాంగ్రెస్ లాస్ట్ మినిట్ అప్డేట్ ను మనం చూస్తున్నాము. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అయితే అనూహ్యంగా పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అయితే అధిష్టానం ముందుగా సురేష్ షెట్కర్ పేరును ఇక్కడ పోటీ చేయడానికి నియమించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత సురేష్ షెట్కర్ అయితే తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆయన తప్పుకొని సంజీవ రెడ్డికి మద్దతు పలికారు. దీంతో టికెట్ కోసం ఇరువురు ముందు నుండి గట్టిగా పోటీ పడినా కూడా హైకమాండ్ సురేష్ షెట్కర్ కు టికెట్ కేటాయించిన సురేష్ షెట్కర్ తప్పుకోవడంతో ఇప్పుడు సంజీవ రెడ్డికి అయితే నామినేషన్ వేసే ఛాన్స్ వచ్చింది. సో చివరి నిమిషంలో నామినేషన్ చివరి రోజు ఒక బిగ్ అప్డేట్ అని అనుకోవచ్చు. ఫైనల్ గా సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ కు వేయడానికి సిద్ధమవుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ షెట్కర్ పోటీ నుంచి తప్పుకున్నారు. టికెట్ కోసం సంజీవ రెడ్డి సురేష్ షెట్కర్ తీవ్రంగా పోటీ పడగా
హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కు టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ శెట్కర్ సంజీవ రెడ్డికి మద్దతు పలికారు. సంజీవ రెడ్డి కాసేపట్లో నామినేషన్ ను వేయబోతున్నారు. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ పోటీ నుంచి తప్పుకున్నారు. టికెట్ కోసం సంజీవ రెడ్డి సురేష్ శెట్కర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కు టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ శెట్కర్ సంజీవ రెడ్డికి మద్దతు పలికారు. సంజీవ రెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందించడానికి రెడీగా ఉన్నారు. దుర్గారెడ్డి చెప్పండి, మనం చూస్తున్నాము లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి అయితే బరిలోకి దిగబోతున్నట్టు ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక సురేష్ కూడా పక్కకి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ అధిష్టానము సంజీవ్ రెడ్డికి టికెట్ క్లియర్ చేయడం తోటి బీఫామ్ ఇవ్వడం తోటి మరి కాసేపట్లో నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయంతో భారీగా కాంగ్రెస్ తో తరలి వెళ్తున్నారు. సురేష్ శెట్టి గారు అదే విధంగా సంజీవ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చిత్తండి సంజీవ్ రెడ్డి సురేష్ శెట్టి గారు మాజీ ఎంపీ వీరిద్దరి మధ్య టికెట్ కోసం చాలా రోజుల నుంచి అధిష్టానం వద్ద చర్చలు జరిగినాయి. ముందుగా మాత్రం సురేష్ శెట్టి గారు కేటాయించడం తోటి వాళ్ళంతా కూడా నామినేషన్ చెట్టు ఇంతకు ముందే దాఖలు చేశారు. మూడు రోజుల క్రితం సురేష్ శెట్టి గారు సంబంధించిన వాళ్ళు సురేష్ శెట్టి గారు కూడా ఆ తర్వాత అధిష్టాన నిర్ణయం మేరకు ఇవి సంజయ్ డిక్లేర్ చేస్తూ సురేష్ శెట్టి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీని తప్పుకుంటారు, మద్దతు ఇస్తానని చెప్పి ఆ సురేష్ శెట్టి గారు చెప్పినట్టుగా మనకు సమాచారం అయితే అనుకుంది. మరి కాసేపట్లో సురేష్ శెట్టి గారు ఇదే సంజయ్ రెడ్డి ఇద్దరు కలిసి నామినేషన్ చేస్తారా లేకుంటే సురేష్ శెట్టి గారు మాత్రమే పోటీ తప్పుకొని సైలెంట్ ఉంటారని చెప్పి కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అధిష్టానం మాత్రం సంజయ్ రెడ్డి ఉద్దగించే ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా మీరు వద్దనుకుంటే నేను ఇండిపెండెంట్ చేస్తాను లేకుంటే పార్టీ నుంచి మీరు ఆలోచన చేయండి, నేను గతంలో సర్ది చేసిన సేవలు మీరు చేసిన సేవలు నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాలన్నీ కూడా అన్వేషణ చేసి ఒకసారి పరిశీలించాలని చెప్పి పదే పదేగా అతను సంజయ్ రెడ్డి కూడడంతో ఈ రోజు మాత్రం సురేష్ శెట్టి గారు గతంలో ఎంపీగా పనిచేశారు, అంతకు ముందు మాత్రం ఎమ్మెల్యే కూడా పనిచేశారు నారాయణ శెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇరువురు మధ్య నెలకొన్న సందిగ్ధాలు కూడా అధిష్టానం క్లియర్ చేసి ఒకరు ఎమ్మెల్యేకి మరొకరికి ఎంపీకి క్లియర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జైరాబాద్ ఎంపీగా సురేష్ శెట్టి గారు నియమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు మధ్యలో కూడా నెలకొన్న సందిగ్ధం కూడా ఈ యొక్క నామినేషన్ తల్లి తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. నమస్కారం. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. బయట నారాయణ ఖేడ్ నామినేషన్స్ లో అయితే అనూహ్య పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ అయితే పోటీ నుంచి తప్పుకొని ఇక్కడ సంజీవ రెడ్డికి అయితే మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. టికెట్ కోసం ఇరువురు కూడా తీవ్రంగా పోటీ పడ్డారు. హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కునే టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి సురేష్ శెట్కర్ తప్పుకుని సంజీవ రెడ్డికి మద్దతు తెలిపారు. దీంతో సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ వేయడానికి కాసేపట్లో రెడీ అవుతున్నారు.
సో కాంగ్రెస్ లాస్ట్ మినిట్ అప్డేట్ ను మనం చూస్తున్నాము నారాయణ ఖేడ్ నామినేషన్ లో అయితే అనూహ్యంగా పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ అభ్యర్థిగా లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది అయితే అధిష్టానం ముందుగా సురేష్ శెట్కర్ పేరును ఇక్కడ పోటీ చేయడానికి నియమించినట్టు తెలుస్తోంది ఆ తర్వాత సురేష్ శెట్కర్ అయితే తప్పుకున్నట్టు తెలుస్తోంది ఆయన తప్పుకొని సంజీవ రెడ్డికి మద్దతు పలికారు దీంతో టికెట్ కోసం ఇరువురు ముందు నుండి గట్టిగా పోటీ పడినా కూడా హైకమాండ్ సురేష్ శెట్కర్ కు టికెట్ కేటాయించిన సురేష్ శెట్కర్ తప్పుకోవడంతో ఇప్పుడు సంజీవ రెడ్డికి అయితే నామినేషన్ వేసే ఛాన్స్ వచ్చింది సో చివరి నిమిషంలో నామినేషన్ చివరి రోజు ఒక బిగ్ అప్డేట్ అని అనుకోవచ్చు ఫైనల్ గా సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ కు వేయడానికి సిద్ధమవుతున్నారు ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ పోటీ నుంచి తప్పుకున్నారు టికెట్ కోసం సంజీవ రెడ్డి సురేష్ శెట్కర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కు టికెట్ ను కేటాయించింది టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ ల చివరి రోజు దాకా పోరాడారు చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ శెట్కర్ సంజీవ రెడ్డికి మద్దతు పలికారు సంజీవ రెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ పోటీ నుంచి తప్పుకున్నారు టికెట్ కోసం సంజీవ రెడ్డి సురేష్ శెట్కర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కు టికెట్ ను కేటాయించింది టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ ల చివరి రోజు దాకా పోరాడారు చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ శెట్కర్ సంజీవ రెడ్డికి మద్దతు పలికారు సంజీవ రెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందించడానికి రెడీగా ఉన్నారు దుర్గారెడ్డి చెప్పండి మనం చూస్తున్నాము లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి అయితే బరిలోకి దిగబోతున్నట్టు ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం ఇక సురేష్ కూడా పక్కకి తప్పుకున్నట్టు తెలుస్తోంది దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి मरी का सामेषन रिटर्ंग अधिकारी कार्यलयों को भारी कांग्रेस तरली सुरेश शेट्टी अदे विधि संजय रेड्डी माजी एमएलए चित्रे संजय रेड्डी सुरेश शेट्टी माजी एंपी वीरिदर मध्य टिकट कोसम चारा रोज अधिष्ठान वर्चल जरूरी मुझे सुरेश शेट्टी केटाइन वाले चर्ची इंत दाखिल मूर्ण रोज कम सुरेश शेट्टी संबंधी वो सुरेश शेट्टी आ तरह अधिष्ठान निर्णय मेरे को इन संजय डिक्लेर सुरेश शेट्टी कांग्रेस पार्टी पोटी तुम्हें मदती सुरेश शेट्टी मन सामचार मरी का सपेट में सुरेश शेट्टी संजय रेड्डी कल नामेषन लेकिन सुरेश शेट्टी पोटी तक सैलैंट उ वेवल अवसर अदे विधा अधिष्ठान
సంజయ్ రెడ్డి ఉద్దేశించిన ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా మీరు వద్దనుకుంటే నేను ఇండిపెండెంట్ చేస్తాను, లేకుంటే పార్టీ నుంచి మీరు ఆలోచన చేయండి. నేను గతంలో సర్ది చేసిన సేవలు, మీరు చేసిన సేవలు ఆ నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాలన్నీ కూడా అన్వేషణ చేసి ఒకసారి పరిశీలించాలని చెప్పి పదే పదేగా అతను సంజయ్ రెడ్డి కుటుంబంతో ఈ రోజు మాత్రం సురేష్ శెట్టి గారు గతంలో ఎంపీగా పనిచేశారు, అంతకు ముందు మాత్రం ఎమ్మెల్యే కూడా పనిచేశారు నారాయణ శెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇరువురు మధ్య నెలకొన్న సందిగ్ధాన్ని కూడా అధిష్టానం క్లియర్ చేసి ఒకరు ఎమ్మెల్యేకి మరొకరు ఎంపీకి క్లియర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ జైరాబాద్ ఎంపీగా సురేష్ శెట్టి గారు నియమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు మధ్యలో కూడా నెలకొన్న సందిగ్ధం కూడా ఈ యొక్క నామినేషన్ తల్లి తెలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది. నమస్కారం. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. రైట్, నారాయణ ఖేడ్ నామినేషన్స్ లో అయితే అనూహ్య పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవరెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ అయితే పోటీ నుంచి తప్పుకొని ఇక్కడ సంజీవరెడ్డికి అయితే మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. టికెట్ కోసం ఇరువురు కూడా తీవ్రంగా పోటీ పడ్డారు. హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కునే టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవరెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి సురేష్ శెట్కర్ తప్పుకుని సంజీవరెడ్డికి మద్దతు తెలిపారు. దీంతో సంజీవరెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ వేయడానికి కాసేపట్లో రెడీ అవుతున్నారు. సో కాంగ్రెస్ లాస్ట్ మినిట్ అప్డేట్ ను మనం చూస్తున్నాము. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అయితే అనూహ్యంగా పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా లాస్ట్ మినిట్ లో సంజీవరెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అయితే అధిష్టానం ముందుగా సురేష్ శెట్కర్ పేరును ఇక్కడ పోటీ చేయడానికి నియమించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత సురేష్ శెట్కర్ అయితే తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆయన తప్పుకుని సంజీవరెడ్డికి మద్దతు పలికారు. దీంతో టికెట్ కోసం ఇరువురు ముందు నుండి గట్టిగా పోటీ పడినా కూడా హైకమాండ్ సురేష్ శెట్కర్ కు టికెట్ కేటాయించిన సురేష్ శెట్కర్ తప్పుకోవడంతో ఇప్పుడు సంజీవరెడ్డికి అయితే నామినేషన్ వేసే ఛాన్స్ వచ్చింది. సో చివరి నిమిషంలో నామినేషన్ చివరి రోజు ఒక బిగ్ అప్డేట్ అని అనుకోవచ్చు. ఫైనల్ గా సంజీవరెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ కు వేయడానికి సిద్ధమవుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవరెడ్డి బరిలోకి దిగారు. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ పోటీ నుంచి తప్పుకున్నారు. టికెట్ కోసం సంజీవరెడ్డి సురేష్ శెట్కర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కు టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవరెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ శెట్కర్ సంజీవరెడ్డికి మద్దతు పలికారు. సంజీవరెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవరెడ్డి బరిలోకి దిగారు. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ పోటీ నుంచి తప్పుకున్నారు. టికెట్ కోసం సంజీవరెడ్డి సురేష్ శెట్కర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కు టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవరెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ శెట్కర్ సంజీవరెడ్డికి మద్దతు పలికారు. సంజీవరెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు.
నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందించడానికి రెడీగా ఉన్నారు. దుర్గారెడ్డి చెప్పండి, మనం చూస్తున్నాము లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి అయితే బరిలోకి దిగబోతున్నట్టు ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక సురేష్ కూడా పక్కకి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ రోజు 10 నిమిషాల కింద అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానము సంజీవ్ రెడ్డికి టికెట్ క్లియర్ చేయడంతో బీఫామ్ ఇవ్వడంతో మరి కాస్త సేపట్లో నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయంతో భారీగా కాంగ్రెస్ సీనియర్తో తరలి వెళ్తున్నారు సురేష్ శెట్టి గారు. అదేవిధంగా సంజీవ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కిస్తారెడ్డి కొడుకు సంజీవ్ రెడ్డి, సురేష్ శెట్టి గారు మాజీ ఎంపీ, వీరిద్దరి మధ్య టికెట్ కోసం చాలా రోజుల నుంచి అధిష్టానం వద్ద చర్చలు జరిగినాయి. ముందుగా మాత్రం సురేష్ శెట్టి గారు కేటాయించడంతో వాళ్ళంతా కూడా నామినేషన్ సెట్ ఇంతకుముందు దాఖలు చేశారు. 3 రోజుల క్రితం సురేష్ శెట్టి గారు సంబంధించిన వాళ్ళు, సురేష్ శెట్టి గారు కూడా ఆ తర్వాత అధిష్టాన నిర్ణయం మేరకు ఇవరు సంజయ్ డిక్లేర్ చేయవచ్చు. సురేష్ శెట్టి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీని తప్పుకుంటారు, మద్దతు ఇస్తానని చెప్పి ఆ సురేష్ శెట్టి గారు చెప్పినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. మరి కాసేపట్లో సురేష్ శెట్టి గారు ఇదే సంజయ్ రెడ్డి ఇద్దరు కలిసి నామినేషన్ వేస్తారా, లేకుంటే సురేష్ శెట్టి గారు మాత్రమే పోటీ తప్పుకొని సైలెంట్ ఉంటారని చెప్పి కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అధిష్టానం మాత్రం సంజయ్ రెడ్డి ఉద్దగించే ప్రయత్నం చేసింది, ఖచ్చితంగా మీరు వద్దనుకుంటే నేను ఇండిపెండెంట్ చేస్తాను, లేకుంటే పార్టీ నుంచి మీరు ఆలోచన చేయండి, నేను గతంలో సర్ది చేసిన సేవలు మీరు చేసిన సేవలు ఆ నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాలన్నీ కూడా అన్వేషణ చేసి ఒకసారి పరిశీలించాలని చెప్పి పదే పదేగా అతను సంజయ్ రెడ్డి కూడడంతో ఈ రోజు మాత్రం సురేష్ శెట్టి గారు గతంలో ఎంపీగా పనిచేశారు, అంతకు ముందు మాత్రం ఎమ్మెల్యే కూడా పనిచేశారు నారాయణ శెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇరువురి మధ్య నెలకొన్న సందిగ్ధాన్ని కూడా అధిష్టానం క్లియర్ చేసి ఒకరు ఎమ్మెల్యేకి మరొకరు ఎంపీకి క్లియర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ జైరాబాద్ ఎంపీగా సురేష్ శెట్టి గారు నియమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్యలో కూడా నెలకొన్న సందిగ్ధం కూడా ఈ యొక్క నామినేషన్ తల్లి తెలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది. నమస్కారండి. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. బయట నారాయణ ఖేడ్ నామినేషన్స్ లో అయితే అనూహ్య పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్టికర్ అయితే పోటీ నుంచి తప్పుకొని ఇక్కడ సంజీవ రెడ్డికి అయితే మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. టికెట్ కోసం ఇరువురు కూడా తీవ్రంగా పోటీ పడ్డారు. హైకమాండ్ ముందు సురేష్ శెట్టికర్కునే టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి సురేష్ శెట్టికర్ తప్పుకుని సంజీవ రెడ్డికి మద్దతు తెలిపారు. దీంతో సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ వేయడానికి కాసేపట్లో రెడీ అవుతున్నారు. సో కాంగ్రెస్ లాస్ట్ మినిట్ అప్డేట్ ను మనం చూస్తున్నాము. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అయితే అనూహ్యంగా పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అయితే అధిష్టానం ముందుగా సురేష్ శెట్టికర్ పేరును ఇక్కడ పోటీ చేయడానికి నియమించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత సురేష్ శెట్టికర్ అయితే తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆయన తప్పుకుని సంజీవ రెడ్డికి మద్దతు పలికారు. దీంతో టికెట్ కోసం ఇరువురు ముందు నుండి గట్టిగా పోటీ పడినా కూడా హైకమాండ్ సురేష్ శెట్టికర్ కు టికెట్ కేటాయించిన సురేష్ శెట్టికర్ తప్పుకోవడంతో ఇప్పుడు సంజీవ రెడ్డికి అయితే నామినేషన్ వేసే ఛాన్స్ వచ్చింది. సో చివరి నిమిషంలో నామినేషన్ చివరి రోజు ఒక బిగ్ అప్డేట్ అని అనుకోవచ్చు. ఫైనల్ గా సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్టికర్ పోటీ నుంచి తప్పుకున్నారు. టికెట్ కోసం సంజీవ రెడ్డి సురేష్ శెట్టికర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ శెట్టికర్ కు టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ శెట్టికర్
సంజీవరెడ్డి కి మద్దతు పలికారు. సంజీవరెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ షెట్కర్ పోటీ నుంచి తప్పుకున్నారు. టికెట్ కోసం సంజీవ రెడ్డి సురేష్ షెట్కర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ షెట్కర్ కు టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ షెట్కర్ సంజీవ రెడ్డికి మద్దతు పలికారు. సంజీవ రెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు. నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందించడానికి రెడీగా ఉన్నారు. దుర్గారెడ్డి చెప్పండి, మనం చూస్తున్నాము లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి అయితే బరిలోకి దిగిపోతున్నట్టు ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక సురేష్ కూడా పక్కకి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయంతో భారీగా కాంగ్రెస్ సీనియర్తో తరలి వెళ్తున్నారు సురేష్ శెట్టి గారు. అదేవిధంగా సంజీవ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చిత్తరెడ్డి గురించి సంజీవ్ రెడ్డి సురేష్ శెట్టి గారు మాజీ ఎంపీ వీరిద్దరి మధ్య టికెట్ కోసం చాలా రోజుల నుంచి అధిష్టానం వద్ద చర్చలు జరిగినాయి. ముందుగా మాత్రం సురేష్ శెట్టి గారు కేటాయించడంతో వాళ్ళంతా కూడా నామినేషన్ చెట్టు ఇంతకు ముందు దాఖలు చేశారు. మూడు రోజుల క్రితం సురేష్ శెట్టి గారు సంబంధించిన వాళ్ళు సురేష్ శెట్టి గారు కూడా ఆ తర్వాత అధిష్టాన నిర్ణయం మేరకు ఇవరు సంజయ్ డిక్లేర్ చేస్తూ సురేష్ శెట్టి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీని తప్పుకుంటారు మద్దతు ఇస్తానని చెప్పి ఆ సురేష్ శెట్టి గారు చెప్పినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. మరి కాసేపట్లో సురేష్ శెట్టి గారు ఇదే సంజయ్ రెడ్డి ఇద్దరు కలిసి నామినేషన్ వేస్తారా లేకుంటే సురేష్ శెట్టి గారు మాత్రమే పోటీ తప్పుకొని సైలెంట్ ఉంటారని చెప్పి కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అధిష్టానం మాత్రం సంజయ్ రెడ్డి ఉద్దగించే ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా మీరు వద్దనుకుంటే నేను ఇండిపెండెంట్ చేస్తాను లేకుంటే పార్టీ నుంచి మీరు ఆలోచన చేయండి, నేను గతంలో సర్ది చేసిన సేవలు మీరు చేసిన సేవలు ఆ నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాలన్నీ కూడా అన్వేషణ చేసి ఒకసారి పరిశీలించాలని చెప్పి పదే పదేగా అతను సంజయ్ రెడ్డి కూడడంతో ఈ రోజు మాత్రం సురేష్ శెట్టి గారు గతంలో ఎంపీగా పనిచేశారు, అంతకుముందు మాత్రం ఎమ్మెల్యే కూడా పనిచేశారు నారాయణ శెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇరువురు మధ్య నెలకొన్న సందిగ్ధాన్ని కూడా అధిష్టానం క్లియర్ చేసి ఒకరు ఎమ్మెల్యేకి మరొకరికి ఎంపీకి క్లియర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ జైరాబాద్ ఎంపీగా సురేష్ శెట్టి గారు నియమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్యలో కూడా నెలకొన్న సందిగ్ధం కూడా ఈ యొక్క నామినేషన్ తల్లి తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. నమస్కారండి. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. బయట నారాయణ ఖేడ్ నామినేషన్స్ లో అయితే అనూహ్య పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ షెట్కర్ అయితే పోటీ నుంచి తప్పుకొని ఇక్కడ సంజీవ రెడ్డికి అయితే మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. టికెట్ కోసం ఇరువురు కూడా తీవ్రంగా పోటీ పడ్డారు. హైకమాండ్ ముందు సురేష్ షెట్కర్ కునే టికెట్ ను కేటాయించింది. టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ల చివరి రోజు దాకా పోరాడారు. చివరి నిమిషంలో పోటీ నుంచి సురేష్ షెట్కర్ తప్పుకుని సంజీవ రెడ్డికి మద్దతు తెలిపారు. దీంతో సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ వేయడానికి కాసేపట్లో రెడీ అవుతున్నారు.
సో కాంగ్రెస్ లాస్ట్ మినిట్ అప్డేట్ ను మనం చూస్తున్నాము నారాయణ ఖేడ్ నామినేషన్ లో అయితే అనూహ్యంగా పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ అభ్యర్థిగా లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది అయితే అధిష్టానం ముందుగా సురేష్ శెట్కర్ పేరును ఇక్కడ పోటీ చేయడానికి నియమించినట్టు తెలుస్తోంది ఆ తర్వాత సురేష్ శెట్కర్ అయితే తప్పుకున్నట్టు తెలుస్తోంది ఆయన తప్పుకొని సంజీవ రెడ్డికి మద్దతు పలికారు దీంతో టికెట్ కోసం ఇరువురు ముందు నుండి గట్టిగా పోటీ పడినా కూడా హైకమాండ్ సురేష్ శెట్కర్ కు టికెట్ కేటాయించిన సురేష్ శెట్కర్ తప్పుకోవడంతో ఇప్పుడు సంజీవ రెడ్డికి అయితే నామినేషన్ వేసే ఛాన్స్ వచ్చింది సో చివరి నిమిషంలో నామినేషన్ చివరి రోజు ఒక బిగ్ అప్డేట్ అని అనుకోవచ్చు ఫైనల్ గా సంజీవ రెడ్డి నారాయణ ఖేడ్ నుండి నామినేషన్ కు వేయడానికి సిద్ధమవుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ పోటీ నుంచి తప్పుకున్నారు టికెట్ కోసం సంజీవ రెడ్డి సురేష్ శెట్కర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కు టికెట్ ను కేటాయించింది టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ ల చివరి రోజు దాకా పోరాడారు చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ శెట్కర్ సంజీవ రెడ్డికి మద్దతు పలికారు సంజీవ రెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు అధిష్టానం ముందుగా నిర్ణయించిన సురేష్ శెట్కర్ పోటీ నుంచి తప్పుకున్నారు టికెట్ కోసం సంజీవ రెడ్డి సురేష్ శెట్కర్ తీవ్రంగా పోటీ పడగా హైకమాండ్ ముందు సురేష్ శెట్కర్ కు టికెట్ ను కేటాయించింది టికెట్ కోసం సంజీవ రెడ్డి నామినేషన్ ల చివరి రోజు దాకా పోరాడారు చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న సురేష్ శెట్కర్ సంజీవ రెడ్డికి మద్దతు పలికారు సంజీవ రెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయబోతున్నారు నారాయణ ఖేడ్ నామినేషన్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవ రెడ్డి బరిలోకి దిగారు ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందించడానికి రెడీగా ఉన్నారు దుర్గారెడ్డి చెప్పండి మనం చూస్తున్నాము లాస్ట్ మినిట్ లో సంజీవ రెడ్డి అయితే బరిలోకి దిగబోతున్నట్టు ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం ఇక సురేష్ కూడా పక్కకి తప్పుకున్నట్టు తెలుస్తోంది దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్